మంత్రి కొండ సురేఖ చాలా వరకు వార్తల్లో నిలుస్తున్నారు ఎందుకంటే ఈ రోజు కూడా ఆమె అంటే సమంత అండ్ నాగచైతన్య విడాకులపై ఆమె చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎంత రచ్చ క్రియేట్ చేశాయో మనందరికీ తెలుసు 1 వీక్ అవుతోంది ఆమె ఈ కామెంట్స్ చేసి ఫస్ట్ ఏమో యాక్చువల్లీ సినీ నటుడు నాగార్జున ఆయన రియాక్ట్ అయ్యారు కోర్టులో ఆయన ఒక పిటిషన్ వేశారు పరువు నష్టం దావా కింద 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు ఆ తర్వాత ఆయనని స్వయంగా కోర్టుకు వచ్చి ఆయన స్టేట్మెంట్ ని కూడా కోర్టులో వచ్చి వినిపించడం జరిగింది అగైన్ అంటే ఆ ఇన్సిడెంట్ అయిపోగానే అగైన్ కొండ సురేఖ మీద కేటిఆర్ అంటే కేటిఆర్ ని టార్గెట్ చేస్తూ అండ్ అగైన్ నాగార్జున ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తూ కొండ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సో ఫస్ట్ ఏమో నాగార్జున రియాక్ట్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా రియాక్ట్ అయ్యారు సినీ ఇండస్ట్రీ కూడా రియాక్ట్ అయ్యింది ఆ తర్వాత కోర్టుకి వచ్చి ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కేటిఆర్ వెంటనే ఆయన కూడా పరువు నష్టం దావా వేశారు కొండ సురేఖపైన సో అగైన్ వాళ్ళు ఈ రోజు దీనిపైన విచారణ జరిగింది కోర్ట్ ఏం చెప్పింది అంటే 18వ తేదీన కేటిఆర్ తో పాటు ఆయన పిటిషన్ లో ఎవరైతే సాక్షులుగా పేర్కొన్నారో వాళ్ళ స్టేట్మెంట్లను వచ్చి రికార్డ్ చేయాల్సి ఉంటుంది కోర్టుకి రండి మీ స్టేట్మెంట్స్ అంటే మీరు ఏం చెప్పదల్చుకున్నారో వచ్చి ఇన్సిడెంట్ లో ఏం జరిగిందో వచ్చి చెప్పండి అన్నటువంటిది కోర్ట్ ఈ రోజు ఆదేశించడం జరిగింది ఇందులో సాక్షులు ఎవరు అంటే బిఆర్ఎస్ నేతలు బాల్కా సుమన్ సత్యవతి రాథోడ్ తులా ఉమా దాసో జూస్రావు ఈ ఇన్సిడెంట్ లో వాళ్ళని సాక్షులుగా పేర్కొన్నారు కాబట్టి వీళ్ళందరూ వచ్చి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది అది ఈ నెల 18వ తేదీన వీళ్ళందరూ కూడా వీళ్ళ స్టేట్మెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది మనందరికీ తెలుసు అంటే నాగార్జున ఇన్సిడెంట్ లో 23వ తేదీకి విచారణ వాయిదా వేస్తున్నట్టుగా కోర్టు అయితే పేర్కొంది అండ్ ఈ రోజు జరిగినటువంటి కేటిఆర్ కి సంబంధించిన ఏదైతే కేసు ఉందో ఆ కేసు కి సంబంధించి మాత్రం లాయర్ ఉమా మహేశ్వరరావు ఆయన వాదనలు వినిపించారు ఈ రోజు సో ఇరు వర్గాల వాదనలు వింది ధర్మాసనం సో 18వ తేదీన కేటీఆర్ తో పాటు ఆయన పిటిషన్ లో పేర్కొన్న సాక్షులందరూ కూడా కోర్టుకి రండి మీ స్టేట్మెంట్ అన్నిటిని కూడా రికార్డ్ చేయండి అన్నటువంటి మాట చెప్పింది సో 18వ తేదీన ఈ కేసుని విచారణను వాయిదా వేసింది సో ఆ రోజు 18వ తేదీన వీళ్ళందరూ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మరి నాగార్జున పిటిషన్ 23వ తారీఖు ఉంది కాబట్టి అగైన్ కేటీఆర్ కి సంబంధించిన పిటిషన్ ఏదైతే వేశారో సాక్షుల స్టేట్మెంట్ రికార్డు 18వ తేదీన అయిపోతుంది కాబట్టి ఈ రెండు ఇన్సిడెంట్ ఒకే కేసుకి సంబంధించి కాబట్టి మరి ఫర్దర్గా ఎలాంటి స్టెప్ ఉండబోతోంది లేదంటే 23వ తారీఖు కోర్టు ఏం చెప్పబోతోంది ఈ ఇద్దరు స్టేట్మెంట్లను చూసిన తర్వాత అండ్ వాళ్ళు ఎన్ని సాక్ష్యాలను ప్రవేశపెట్టారు అంటే 23 సాక్ష్యాలను అంటే ఈ సాక్షులు ఎవరైతే స్టేట్మెంట్ ఇస్తారో అవి కాకుండా 23 సాక్ష్యాలను కూడా ఈ కేసుతో జత చేశారు కాబట్టి ఇవన్నిటినీ చూసిన తర్వాత మరి కోర్టు ఎలాంటి డిసిషన్ ఇవ్వబోతోంది ఎందుకంటే ఇవి రెండు కూడా పరువు నష్టం కేసుకి సంబంధించే అండ్ మంత్రి కొండ సురేఖకు సంబంధించే ఆమె ఆన్ రికార్డు కూడా ఇవన్నీ కూడా వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా నాగార్జున సమర్పించడం జరిగింది అండ్ తన స్టేట్మెంట్ ఇచ్చారు దెన్ కేటీఆర్ కూడా ఇవన్నీ సాక్ష్యాలను ప్రవేశపెట్టారు ఆ తర్వాత ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో ఈ ఇన్సిడెంట్ లో వాళ్ళందరూ కూడా ఈ 18వ తేదీన వచ్చి వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి మరి ఇన్సిడెంట్ లో ఏం జరగచ్చు మా పరువుకి భంగం కలిగించింది కాబట్టి మంత్రి కూడా కొండ సురేఖ మీద డెఫినెట్లీ చర్యలు తీసుకోవాలి అన్నటువంటి వాదనలు అయితే వీళ్ళు వినిపిస్తున్నారు కొండ సురేఖ లాయర్ మాత్రం ఒక బీసీ అండ్ మహిళ మంత్రి ఆమె పైన ఇలా విషం కక్కుతున్నారు యాక్చువల్లీ అందులో తప్పేముంది అన్నటువంటి దాంట్లో కూడా కొండ సురేఖకు సంబంధించిన లాయర్స్ మాట్లాడడం జరిగింది అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా కొంతవరకు సీరియస్ అయింది అని కొన్ని వార్తలు వచ్చాయి కొండ సురేఖ మీద ఆ తర్వాత లేదు లేదు ఆమెకు సపోర్ట్గా నిలవబోతున్నారని కొన్ని వార్తలు వచ్చాయి మరి కాంగ్రెస్ ఇంటర్నల్లీ మరి ఏం చేస్తోందో ఆర్ కొండ సురేఖకు నిజంగా మద్దతు ఇస్తోందో ఏంటో అది కూడా పెద్ద కన్ఫ్యూజన్ లాగా ఉంది కానీ ఇప్పుడు కేసు కోర్టులో ఉన్నాయి కాబట్టి మరి ఈ డిసిషన్ వచ్చిన తర్వాత కోర్టు ఏం చెప్తుంది దాన్ని బట్టి మరి కాంగ్రెస్ పార్టీ ఏమైనా రియాక్ట్ అవుతుందా అగైన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఢిల్లీలో ఉన్నారో ఈమె ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అన్నటువంటి మాట కూడా అడిగారు తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అన్నటువంటిది కూడా చెప్తూ ఉన్నారు ఆ తర్వాత రాహుల్ గాంధీ కొంత సీరియస్ అయ్యారు అన్నటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు ఆమె పదవి పోతుంది మంత్రి పదవి పోతుంది అన్నటువంటి మాట కూడా మాట్లాడారు రకరకాల వార్తలు వస్తున్నాయి కానీ ఈ కేసెస్కి సంబంధించి మాత్రం ఇది అప్డేషన్ యాక్చువల్లీ 23వ తారీఖు మరి కేటీఆర్ అండ్ నాగార్జునకు సంబంధించిన ఈ కేసుకి సంబంధించి ఏదైనా కోర్టు మరి వాదనలు విన్న తర్వాత ఎలాంటి డిసిషన్ ఇస్తుంది అనేది వేచి చూడాల్సిందే